తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అసత్య ఆరోపణలు లేనిపోని కల్పిత కథలు ఇప్పటికైనా మానుకోవాలని లేకపోతే ప్రజలేమి నిప్పులు చెరిగిన మాజీ మార్కెటింగ్ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేమున్నప్పుడున్న రోడ్డు దుస్థితిపై ర్యాలీ పాదయాత్రలు చేస్తుంటే మీరు పోలీసులను ఉసగొల్పి మమ్మలను అడ్డుకుంటున్నారు ఇది మీకు తగునా మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్నో పాదయాత్రలు చేస్తే మా నాయకుడు ఏనాడు అడ్డుపడలేదు అటువంటిది ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ సత్తి దేవానందరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దత్తుడు శ్రీను చింత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వారితో పాటు మేమందరం కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగా అసెంబ్లీలో మాట్లాడాలి అనేటువంటి పరిస్థితి వస్తే మేము ఛాలెంజ్ గా మీకు చెప్పడం జరిగింది లేకపోతే మీరు దూరంగా ఉంటారా రాజకీయాలకని కూడా అడగడం జరిగింది అది మీ ఇష్టం ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏమిటి అని మరి ఈ రోజుని మీరు వాట్సాప్ లో చూసుకోండి రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడడం అటుపైన మళ్ళీ దాని మీద అప్పుడున్నటువంటి ఆర్ఎన్బి మినిస్టర్ గారైన శ్రీ అయ్యన్ పాత్రుడి గారు కూడా దాని మీద వివరణ ఇవ్వడం కూడా జరిగింది తప్పనిసరిగా తాత్కాలికంగా మరామతులకి 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది తిరిగి మళ్ళీ 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదీగాక మంత్రి గారు అయ్యన్ పాత్రుడి గారిని తీసుకొచ్చి ఈ రోడ్డు వేమగిరి నుంచి సామరకోట వరకు ఉన్నటువంటి 61 కిలోమీటర్లని పూర్తిగా చూపించడం జరిగింది ఈ కల్వర్ట్ను చూసి ఆయన చాలా ఇబ్బంది పడడం జరిగింది కనీసం ఇప్పుడు మీ పరిధిలో కల్వర్ట్లకైనా 55 లక్షలు పడుతుందని చెప్పడం జరిగింది దాని మీద వెంటనే ఆయన 2 కోట్ల రూపాయలు 4 కల్వర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు క్షేమంగా దాని మీద ప్రయాణం చేయడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేని విధంగా ఉంది మరి మీరేమన్నారు అసలు అసెంబ్లీలోనే మాట్లాడలే అన్నారు ఈనాడు మీరు వాట్సాప్లో చూడండి మీరు అక్కడి నుంచి రికార్డు తీసుకురావటంలో మీకు అంత ఇది లేదేమో కానీ మా నాయకుడు అక్కడి నుంచి రికార్డు తీసుకొచ్చి ఇక్కడ సెల్లో వాట్సాప్లో పెంపొందించడం జరిగింది అందరూ కూడా చూసే విధంగా మరి అందరూ పెట్టడం జరిగింది ఇప్పుడు దీనికి మీ సమాధానం ఏమిటి మరి మేము అన్నటువంటి ఛాలెంజ్కి మేమే దాన్ని తీసుకొచ్చి మేము చూపించాం ఇప్పుడు మీరు రాజీనామా చేయడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉంటారా అది మీ ఇష్టం కానీ ఒకటి ఏదైనా ఒక విషయం ఒక నాయకుడిగా మరి ప్రెస్లో మాట్లాడినప్పుడు అది కరెక్ట్గా 100కి 100 పాళ్ళు కరెక్ట్ అయినటువంటి సమాచారాన్ని మాట్లాడితే చాలా గౌరవాలు ఉంటాయి అంతేగాని ఏదో మనం మాట్లాడేసేసి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేద్దామని అనుకుంటే అది తాత్కాలికం మాత్రమే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈనాడు సుమారు 16 మాసాలు అయింది కనీసం ఆ రోడ్ల మీద తాత్కాలిక మరమ్మతులు కూడా చేయటం లేదు ఎందుచేత కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న అనపర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రోడ్డు మీరు చూసినా అనపర్తి నియోజకవర్గంలో మరి చాలా రోడ్లు పాడైపోయి మీరు బాగు చేయించవచ్చు మరి 800 కోట్ల రూపాయలతో రామకృష్ణారెడ్డి గారు నియోజకవర్గంలో ఉండేటటువంటి అవసరాలన్నీ తీర్చడం జరిగింది ఆనాడు అదే కాకుండా తిరిగి 100 కోట్ల రూపాయల్ని కొన్ని రోడ్లకు తీసుకురావడం జరిగింది వాటి ప్రాముఖ్యత మీకు తెలియదా అవన్నీ శాంక్షన్ అయ్యాయి వర్కౌట్లు అయ్యాయి మామూలుగా అక్కడ అధికారులు పర్యవేక్షణ అయింది కాంట్రాక్టులు రావడం జరిగింది అనుకోకుండా ఎన్నికలు రావడంలో అవన్నీ నిలుపుదలయ్యాయి మరి తర్వాత వాటిని మీరు ప్రత్యేకంగా పోరాడి ఏ విధంగానైనా ఇది పోకూడదు ఇది ముఖ్యమైనది ప్రజలకి అనేటటువంటి ఆలోచనతో మీరు ఆ గ్రాంట్లన్నా మీరు నిలబోవలసినటువంటి బాధ్యత ఉంది ఆ రోడ్లన్నీ కూడా మీరు చేయవలసినటువంటి బాధ్యత ఉంది అంతేకాని మీరు అనవసర మాటలు అనవసర ప్రయత్నాలతో ఉన్నటువంటి మాటలు మాట్లాడకూడదని మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మరి రామకృష్ణ రెడ్డి గారు పాదయాత్ర చేపడితే వచ్చిన నష్టం ఏమిటి మీకు మీరు ఎన్నిసార్లు పాదయాత్రలు చేయలేదు అంటే స్వాతంత్రాన్ని వాక్ స్వాతంత్రాన్ని కానీ మా వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఈ విధంగా మీరు నాశనం చేస్తున్నారు మేము పొలమూరు నుంచి మహేంద్రాడు వరకు పాదయాత్ర చేస్తామంటే
మీరు దాని భగ్నం చేయడం కోసం పోలీస్ అధికారులను ఉపయోగించుకున్నారు. అంతే కాకుండా కొంతమందిని పడమూరులో కార్యకర్తలు సమీకరించి అక్కడ పెట్టుకున్నారు. ఈ శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళు వాళ్ళ చేత చెప్పించి అప్పుడు తాత్కాలిక నిర్వహింపు చేయడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. మీరు చేసే పని, మీరు పాదయాత్ర చేసినప్పుడు ఈనాడు కూడా రామకృష్ణారెడ్డి గారి అడ్డంకం ఎప్పుడూ కలిగించలేదు. చాలా హుందాగా నడిచారు. ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత దేని కూడా ఆయన అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. మరి ఈనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా రామకృష్ణారెడ్డి గారు మరి మాట్లాడవలసినటువంటి అవసరం, నడవలసి మరి రోడ్లన్నీ కూడా పాదయాత్రలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. మా పరిధిలో మేము చేసే కార్యక్రమాలకి మీకెందుకంత ఉలుకు, మీకెందుకంత భయం? ఏ మమ్మల్ని నడవనివచ్చు కదా? మా మీద పోలీసుల్ని ఉసిగలిపి శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇది తప్పుడు విధానం. మీరు మాట్లాడేది యథార్థాలు మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, అపస్వరాలు మాట్లాడకూడదు. 5 సంవత్సరాలు నిద్రపోయాడా రామకృష్ణారెడ్డి అని ఒకటి ఇస్తాడు స్టేట్మెంట్. అతను ఏంటో, అతని పరిస్థితి ఏంటో, ఎక్కడి నుంచి వెళ్ళాడో, ఎంత అమ్ములు పోయాడో కూడా అందరికీ మొత్తం నియోజకవర్గం అంతా తెలిసినటువంటి విషయం. మరి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మంచి చెడ్డ పెద్ద చిన్న మరి సంప్రదాయ ప్రకారంగా మంచి భాషలో మంచి విధానంతో మీరు మాట్లాడదలుచుకున్నాయన్నీ చక్కగా మాట్లాడవచ్చు. ఈ రాజకీయాల్లో శత్రుత్వాలు కానీ ఏమి కాదు. ఇది రాజకీయం. రాజకీయంలో అవసరాలు మేము చూపిస్తుంటాం. అవి మీకు అనుకూలంగా ఉండి చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. అది మీ చేతుల్లో ఉంది. ఇలా రామకృష్ణారెడ్డి గారు ఈ రోడ్లన్నీ వేయలేరు కదా, మరి తప్పనిసరిగా మీరు చేయగలరు కదా? మరి మీరు చేసి చూపించండి, మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీకు మరీ మరీ నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనే యథార్థాలు మాట్లాడండి. దానికి సమాధానం చెప్పలేని విధంగా సబ్జెక్ట్ ఏమైనా ఉంటే మాట్లాడండి. కానీ ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసేయటం, ఎదుటి వాళ్ళ మీద గుర్తు చెల్లేయటం ఇది సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. శాంతియుతంగా ఉండేటటువంటి మన నియోజకవర్గంలో లేనిపోయిన సమస్యలు తీసుకురావద్దని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నామని ఇతరులతో సరే.